హాయ్ ఎవరీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ వీడియోలో మనం గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్, ది వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఐరావతేశ్వరాలయాన్ని సందర్శిద్దాం. ఈ ఆలయం కుంభకోణంకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధరాసురం అనే ప్రాంతంలో ఉంది. తంజావూర్ బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురం మరియు ఐరావతేశ్వరాలయం, చోళులు నిర్మించిన ఈ 3 ఆలయాలను వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఈ ఆలయం గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. మీలో చాలా మందికి మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయని తెలుసుంటుంది, కానీ మ్యూజికల్ స్టెప్స్ ఉన్నాయని తెలుసా? 1000 ఏళ్లకు పూర్వం నిర్మించిన ఈ ఆలయంలో మైక్రో కార్వింగ్స్ ఉన్నాయి. అది కూడా 2 సెంటీమీటర్ల సైజులో ఉన్న శిల్పాలు. అప్పట్లోనే 3D మరియు ఆప్టికల్ ఇల్యూషన్ శిల్పాలను ఈ ఆలయంపై చెక్కారు. ఇంకా ఇతర ఆలయాల్లో కనిపించని చాలా విశేషాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి. వాటన్నిటినీ 1 బై 1 తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి కుంభకోణం ఎలా చేరుకోవాలనేది వీడియో చివరిలో వివరిస్తాను. కుంభకోణం బస్టాండ్ ఆపోజిట్లో లోకల్ బస్టాండ్ ఉంటుంది. అక్కడి నుంచి ఈ ఆలయం చేరుకోవడానికి బసెస్ అందుబాటులో ఉంటాయి. బస్ టికెట్ 7 రూపాయలు. అదే మీరు ఆటోలో వెళ్తే 100 నుంచి 120 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు కనుక బస్సులో వస్తే ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో కనిపిస్తున్న మెయిన్ రోడ్ లో బస్సు ఆగుద్ది. అదే మీరు ఆటోలో వస్తే టెంపుల్ దగ్గరలో ఆగుతుంది. ఈ ఆలయం బయట గార్డెన్ ని చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఆలయం యొక్క పురాతన ఎంట్రన్స్ ఇది. ప్రస్తుతం దీన్ని ఉపయోగించటం లేదు. ఇదే ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఆలయం చుట్టూ ఎత్తైన గోడలతో ప్రహరీ నిర్మించారు. ఆలయం లోపలికి వెళ్లే ముందు బయట 2 ముఖ్యమైన ప్రదేశాలు చూడాలి. కిందకి వెళ్ళటానికి మెట్లున్నాయి, కాకపోతే ఈ మధ్య కురిసిన వర్షాలకు క్రిందంతా పాచిపట్టి ఉంది. ఇక్కడ మనకి 2 ముఖ్యమైన ప్రదేశాలు కనిపిస్తున్నాయి. ఒకటి బలిపీఠం, రెండోది నంది మండపం. బలిపీఠంకున్న మెట్లే మ్యూజికల్ స్టెప్స్. దీనిపై 10 మెట్లున్నాయి. మొదటి 3 మెట్లు ఔం అనే ఓంకార శబ్దాన్ని వినిపిస్తాయి. మిగతా 7 మెట్లు సంగీతంలోని సారీ గామా పాదా నిసా అనే శబ్దాలను వినిపిస్తాయి. హంపీలో మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయని చాలా మందికి తెలుసు, కానీ ఈ ప్రదేశంలో మ్యూజికల్ స్టెప్స్ ఉన్నాయని తెలియదు. వీటిని ఎలా తయారు చేశారనేది తెలియదు. జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఈ ఫెన్సింగ్ ఉండేది కాదు. కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ శబ్దాన్ని వినడానికి రాళ్లతో కొట్టడం, ఇంకొంతమంది ఇంటెన్షనల్ గా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించడంతో ఇలా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఆలయం లోపలికి వెళ్ళటానికి ఇలా క్రిందికి దిగి వెళ్ళాలి. నార్మల్గా నంది మండపం ఆలయం లోపల ఉంటుంది, కానీ ఈ ఆలయంలో నంది మండపం బయట ఉంది. ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే ముందుగా ధ్వజస్తంభం కనిపించింది, కానీ గర్భాలయానికి వెళ్లే దారి కనిపించలేదు. ఈ ఆలయానికి కుడివైపుగా మరో ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ ని రథమాకారంతో నిర్మించారు. గుర్రాలు ఈ రథాన్ని లాగుతున్నట్లుగా చిత్రీకరించారు. మెట్ల మార్గం వైపు ఏనుగులను చిత్రీకరించారు. ఈ ఆలయంలోని అద్భుతాలను చూసే ముందు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటనేది తెలుసుకుందాం. 2వ రాజరాజ చోళ 1146 నుంచి 1173 వరకు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఆ సమయంలోనే 1167లో ఈ ఆలయాన్ని నిర్మించాడు. 2వ రాజరాజ చోళ తన ప్రత్యేకతను చాటుకునేందుకు బృహదీశ్వర ఆలయంలా భారీగా పెద్ద పెద్ద శిల్పాలను చెక్కించకుండా చిన్నదిగా
చిన్న చిన్న శిల్పాలు చెక్కించాడు. ఆలయంలో ఎక్కడ చూసినా భారీ శిల్పాలనేవి కనిపించవు, కేవలం చిన్న చిన్న శిల్పాలు మాత్రమే కనిపిస్తాయి. అంతేకాకుండా 3D శిల్పాలను మరియు ఆప్టికల్ ఇల్యూషన్స్ ను చెక్కించాడు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకున్నాక వాటన్నిటినీ చూద్దాం. ఈ స్వామిని రాజరాజేశ్వర మరియు ఐరావతేశ్వర అని పిలుస్తారు. ఇంద్రుడి వాహనమైన ఐరావతంను నీ తెలుపు రంగు పోయి నల్లగా మారిపోతావని దుర్వాస మహర్షి శపిస్తాడు. ఆ బాధతో ఐరావతం మహాశివుని కోసం ఈ ప్రదేశంలో తపస్సు చేసింది. తన తపస్సుకు మెచ్చిన మహాశివుడు ఈ ప్రదేశంలోని కోనేరులో స్నానమాచరించమని చెప్పగా అలా చేసిన ఐరావతానికి తన రంగు తిరిగి వచ్చింది. అందుకే ఈ స్వామిని ఐరావతేశ్వర అని పిలుస్తారు. ఆ కోనేరు ఉన్న ప్రదేశంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం భూమికి డౌన్లో ఉంటుంది. ఇప్పటికీ వర్షం వస్తే ఆలయం నీటితో నిండిపోతుంది. ఈ ఆలయానికి మరో పురాణ కథనం ఉంది. నరకాధిపతి అయిన యముడు మహర్షి శాపం మూలంగా తన శరీరం మొత్తం మంటలతో మండుతున్నట్టు అయింది. ఆ బాధను పోగొట్టుకునేందుకు యముడు ఈ కోనేరులో మునిగి శివుణ్ణి ప్రార్థించి తన మంటలను పోగొట్టుకున్నాడు. ఈ కారణంతో ఈ ప్రదేశానికి యమతీర్థం అనే పేరు కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఆలయం బయట మరియు లోపల ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు మరియు అద్భుతమైన శిల్పాలను సందర్శిద్దాం. ముందుగా ఈ రథం పక్కనే ఉన్న శరభేశ్వర మండపాన్ని సందర్శిద్దాం. శరభేశ్వర పురాణ వృత్తాంతం ఏంటంటే, విష్ణుమూర్తి నరసింహుడి అవతారంలో హిరణ్యకశివుని సంహరించాక ఆగ్రహ జ్వాలలతో అదే పనిగా గాండ్రిస్తూ ప్రపంచాన్ని మొత్తం భయంతో వణికించాడు. దీంతో దేవతలందరూ మహాశివుణ్ణి వేడుకోగా శరభావతారం ఎత్తి మహాశివుడు నరసింహస్వామిని నియంత్రించాడు. ఈ శిల్పాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఏనుగుపై సింహం దాడి చేస్తున్న దృశ్యాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇక్కడ చూడండి, 3D శిల్పాలను ఎంత అద్భుతంగా చెక్కారో. ఇలాంటివి ఈ ఆలయం మొత్తం మీద చాలా ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్గా దీన్ని చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆ కాలంలోనే ఆప్టికల్ ఇల్యూషన్ శిల్పాన్ని చాలా అద్భుతంగా చెక్కారు. దీన్ని నార్మల్గా చూస్తే అంత క్లారిటీ ఉండదు. ఒకవైపు మూసివేస్తే ఎద్దు కనిపిస్తుంది, అదే మరోవైపు మూసివేస్తే ఏనుగు కనిపిస్తుంది. ఈ రథంపై ఉన్న మండపాన్ని రాజగంభీర తిరుమండపం అని పిలుస్తారు. ఈ మండపంలోని 8 స్తంభాలపై యాలీని చెక్కారు. యాలీలలో చాలా రకాలున్నాయి. ఇలాంటివి పురాణ ఆలయాలన్నిటిలో ఉంటాయి. కాకపోతే ఇక్కడ చెక్కిన యాలీల యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ యాలీస్ ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇవి మనకి డైరెక్షన్స్ ని సూచిస్తున్నాయి. దాని తొండం ఇలా లోపలికి వెళ్ళండి అని మనకి క్లియర్ డైరెక్షన్ చూపిస్తుంది. కేవలం ఎంట్రీయే కాదు, ఎగ్జిట్ ని కూడా మనకి చూపిస్తుంది. ఈ యాలీ యొక్క తోకలను చూడండి, ముడుచుకొని ఉంటాయి. కానీ దీన్ని చూడండి, ఎంత క్లియర్గా ఇలా వెళ్ళండి అని సూచిస్తుంది. ఆ కాలంలోనే ఎంతో అద్భుతంగా ఆలోచించారు కదా. ఈ మండపంలోని కొన్ని స్తంభాలపై అప్పటి జీవన విధానాన్ని, నృత్య రీతులను చిత్రీకరించారు. వీటన్నిటిలో కల్లా హైలైట్ ఇది. మండపం నుంచి అలా ముందుకు వెళితే ముఖ మండపం వస్తుంది. ఈ మండపంలోనే మనకి చిన్న చిన్న శిల్పాలు, 2 సెంటీమీటర్ సైజులో ఉన్న శిల్పాలను కూడా చూడవచ్చు. పెద్ద శిల్పాన్ని చెక్కడం కంటే ఇలాంటి చిన్న శిల్పాలను చెక్కడం చాలా కష్టం. కెమెరాలో మీకు ఎంత క్లారిటీ ఉందో తెలియదు, కానీ ఇంత చిన్న శిల్పాలపై కూడా క్లారిటీ ఏమాత్రం మిస్ అవ్వకుండా చెక్కారు. ఆ రోజుల్లోనే ఇలాంటి నానో టెక్నాలజీని వినియోగించారంటే మామూలు విషయం కాదు. ఈ ముఖ మండపంలోనే అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఈ ముఖ మండపం నుంచి లోపలికి వెళ్తే అర్ధ మండపం వస్తుంది.
ఆ అర్ధమండపాన్ని దాటుకొని వెళితే ఐరావతేశ్వర గర్భాలయం ఉంటుంది. ఈ అర్ధమండపంలోని స్తంభాలపై ఎటువంటి శిల్పాలను చెక్కలేదు. ఎందుకంటే ఈ ప్రదేశాన్ని చేరుకున్నాక మన మనసంతా స్వామిపైనే కేంద్రీకరించాలని ఎటువంటి శిల్పాలను చెక్కించలేదట. దరాసురం ఐరావతేశ్వర ఆలయం గురించి నేను తెలుసుకున్న విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి కుంభకోణం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి కుంభకోణం చేరుకోవడానికి ఉన్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఒకవేళ మీకు డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేకపోతే ముందుగా చెన్నై చేరుకోండి. చెన్నై నుంచి కుంభకోణంకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. కుంభకోణం బస్టాండ్ సమీపంలోనే మనకి మంచి హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. యావరేజ్గా వీరు 800 నుంచి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బడ్జెట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్లో తెలపండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.